ఇత్తలి బింది బుజ్జమ్మ కుదుట్లో బింది ఏదే నీళ్ళ అరుగుకాడనింటే అరిసింది మాయమ్మ. మా దిగువ బురుజులో మేమంతా ఒక కులపు వాళ్ళమే ఉంటాం. మా ఊరు మొత్తానికి ఒకరిద్దరికి మటుకే ఉండాయి ఇత్తల బిందెలు. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మకు నిద్ర పట్టేది లేదు. బుజ్జి ఎట్లయినా ఒక ఇత్తల బింది తేవాల పాప అనేది నాతో. అయితే అమ్మా నువ్వు కూలికి పోయి తెచ్చిన దుడ్లన్నీ కూడబెట్టు, నేను కూడా ఈ పొద్దుటి నుండి సింతకాయలు కానక్కాయలు ఏరి శెట్టి అంగిట్లో అమ్మి ఆ దుట్లు కూడా ఇస్తాను అంటిని. అదే షరత్తుగా రెయ్యనక పగలనక ఒళ్ళించుకుని రూపాయి రూపాయి కూడేసి మంగళారసంతకు పోయి ఇత్తల బింది తీసుకుని వచ్చింది అమ్మ. బింది మా ఇంటికి వచ్చిన పొద్దు మా ఊర్లో వాళ్ళంతా మా ఇంటికి వచ్చి బిందిని చూసేసిపోయారు. ఊరంతా మా బింది మాటలే, మల్లమ్మ ఇత్తల బింది తెచ్చిందంటనే, మల్లమ్మ ఇత్తల బింది తెచ్చిందంటనే అని ఒకరు, అవునమ్మో నేను ఇప్పుడే చూసేసి వస్తే భలే బాగుందనుకో అని ఇంకొకరు, భలే పట్టు మీద ఉండి తెచ్చేసిందమ్మా మన వల్ల అవుతుందా అని ఇంకొకరు, మా తాగుబోతు నా బట్టకు ఎంత నోరు కొట్టుకుని చెప్పినా పైసా మిగిలిస్తే కదా కూలి దుడ్లంతా నా సాడు తాగేదానికే సరిపోతా ఉండాది మూతి తిప్పుతా ఇంకొకరు, మా ఇత్తల బిందిని చూసి తాకి తడిమి ఇచ్చుకొని మెచ్చుకొని కుళ్ళుకొని మురిసిపోయింది మా ఊరు ఆడగుంపు. మా అమ్మ మూతి పచ్చి పసుపు పూసుకున్నట్లు వెలిగిపోతా ఉండదు, మాకు రాజ్యాలు గెలిచినట్లుగా ఉండాది. నేను నా జతకత్తెలు అందరినీ పిలిచి పిలిచి బిందిని చూపిస్తూ ఉండాను. మా అమ్మ కొత్త బిందిని సంకనేసుకుని నీళ్ల బోరుకాడికి బయలుదేరింది. నేను నా జతకత్తెలతో కలిసి మా వెనకాలనే పోతూ ఉన్నాము. నిన్నటి వరకు మా అమ్మ మట్టి కడుమును సంకనేసుకుని నడిచిన నడక్కి ఈ పొద్దు ఇత్తల బిందిని నడుమును ఆనించుకుని నడుస్తుండే నడక్కి ఎంతో వారా ఉండాది. అప్పుడు మా అమ్మ పోరులో ఓడిపోయిన పెట్ట మాదిరిగా ఒదిగి ఒదిగి నడిచేది. ఇప్పుడు మా అమ్మ రాజ్యాన్ని గెలిచిన రాణి మాదిరిగా జంబంగా పోతూ ఉండాలి. రాణికి పొగిడింపులు చేసే బంటు జనం మాదిరిగా వెనకాల మా పిల్ల గుంపు. మా అమ్మ బోరుకాడికి పోయి బోరు కుదుట్లో ఉండే నీళ్లను కాలితో పక్కకు దోసి కుదుట్లో బింది పెట్టింది. నేను దడా దడా బోరును కొట్టుకుని కోకా కొంగును చుట్ట చుట్టి తల మీద పెట్టుకుని నిండిన బిందిని ఆ చుట్ట మీద పెట్టుకుని ఇంటి తట్టుకు అడుగులేసింది మా అమ్మ. మా ఊరి కాపోళ్ల మడుల్లో నెమ్మరొడ్ల కోతకు పోయినప్పుడు ఆ వరి కసువు పొడువుగా ఉండాదని సందిడెత్తుకుని వచ్చింది. అప్పుడొకసారి ఆ కసువుతో చుట్ట కుదుర్లు అల్లి వాటిని అటవ పైనుండి ఒక కట్టికి తగిలేసి ఉండింది. నన్ను అటవ ఎక్కించి ఒక చుట్ట కుదురుని దింపించింది. కొత్త చుట్ట కుదురును నీళ్ళరుగు మీద పెట్టి దానిమీద ఇత్తల బిందిని పెట్టింది. మా ఇంట్లో ఉండే కుండా సట్టి అన్నీ మట్టివే, ఒకటో ఆరో అలవర బోకులు ఉండాయి. వాటి నడాన బంగారం మెరిసినట్లు మెరస్తా కూర్చొని ఉండాది ఇత్తల బింది. మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ బింది కలనే చూసుకుంటా ఉండేది. ఎంత బతిమాలుకున్నా ఒక్క పొద్దున్న నీళ్లు తెస్తానంటే ఆ బిందిని మటుకు నా చేతికిచ్చేది లేదు. నువ్వు కింద వేసేస్తావే బుజ్జమ్మ, సొట్టలు పడిపోతుంది, మళ్ళీ ఎక్కడ తెచ్చేది మనమా అని నన్ను తాకనిచ్చేదే లేదు. శివరాత్రి పండగప్పుడు మా ఊర్లోని మొగాళ్ళు చాలామంది సక్కా ముట్టి ఆట ఆడతారు, అదొక జూతం. మా నాయనకు సక్కా ముట్టి ఆట అంటే భలే బెమ. పండగకు మూడు నాళ్ళు ముందుగానే సక్కా ముట్టి ఆటలో దుడ్లనంతా నిగేసుకున్నాడు. ఎల్లుండి పండగనంగా ఆ పొద్దు రెయ్యి మా ఇంట్లో రచ్చలేసింది. మా నాయన మా అమ్మను డబ్బులు అడిగినాడు, మా అమ్మ లేవని చెప్పేసింది. అంతే, మా అమ్మను ధబీ ధబీమని రెండు గుద్దేసి బయటికి వెళ్ళబారిపోయినాడు మా నాయన. దొంగనా బట్ట కూలి దుడ్లో దినమ్మో ఆ సారా ఇంగిట్లో సల్లేసి వస్తాడు, సాలం దానికి ఈ నక్కా ముట్టి ఆట ఒకటి అంటూ జారిపోయిన వెంట్రుకలు ముడేసుకుంది మా అమ్మ. మా నాయన ఆ పొద్దు రెయ్యి ఇంటికే రాలేదు. తెల్లారి లేచి మా పనులు మేము చేసుకుని సంగటి పొద్దుకు అమ్మ కూలికి పోతే నేను ఆవును ఇప్పుకుని పోతుని. శివరాత్రి కాలం కదా, ఎండ బలస్తా ఉండది. మోతక మాన్లు పూసి ఎర్రమన్నులో దొల్లాడిన ఎనుగులు మాదిరిగా నిలుసోనుండాయి ఆ చెట్లు. వాడుబారిన పచ్చికసువును పరపరమేస్తా ఉండాయి పసరాలు. మామిటేళ్ల వరకు ఆవును మేపుకుని ఇంటికి తిరుక్కుంటుంది. అప్పుడే కూలి పని నింటి వస్తా దోవలో కలుసుకునింది మా అమ్మ. ఇద్దరము ఇంటికి పోతిమి. నేను ఆవును ఘాట్లో కట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి, అమ్మ దప్పుకైతా ఉండాదే, రవన్ని నీళ్ళీమా అని అడిగితిని. ఆ మాటతో మా అమ్మ చెంబెత్తుకుని నీళ్లరు కాడిపోయింది. బుజ్జమ్మ కుదుట్లో బింది ఏదే, నీళ్లు అరుగు కాడినింటి అరిసింది మా అమ్మ. నేను బెప్పరిపోతా అమ్మ దగ్గర పోతిని. నీళ్లరుగు మీద ఇత్తల బింది లేదు, మమ్మల్ని ఎక్కిరిస్తా కూచోనుండాది ఉత్త చుట్ట కుదురు. బుజ్జి అడగతా ఉంటే నోరొప్పివేందే అనింది అమ్మ. ఏమమ్మో నేను చూడలేదు, పొద్దున్నేను బట్ల పోతానే నేను ఆవును పట్టుకుని పోతి. నువ్వున్నప్పుడు మీ నాయనేమన్నా వచ్చినాడా అడిగింది. రాలేదు మా అంటిని. అంతలకే బయటి నుండి మా వెనకింటి ఆమె మా అమ్మను పిలిచింది. మేమిద్దరము గబగబా బయటికి వస్తుంది. మల్లమ్మ మధ్యాహ్నం మేకలు నీళ్లు తాగే పొద్దులో నీ మూడు ఇత్తల బిందిని ఎత్తుకొని కదిరి గుట్టు తట్టుపోతా ఉంటే చూస్తే, యాడికన్నా బింది ఎత్తుకొని పోతా ఉండావని అడగాలనుకుని అడిగితే ఏమి దుబ్బులు అని గమ్మునైపోతి చెప్పేసి పోయింది అమ్మ. మా అమ్మ గుండెలు పగిలినట్లయ్యా ఇంట్లోకి పోయి తలకాయ మీద చేతులు పెట్టుకుని నీళ్లరుక్కాడ కూర్చునింది. కొంచెంసేపటికి మెల్లంగా ఏడిపెత్తుకునింది.
నేను కన్న అగసాట్లు పడి కడుపు కూడు కూడా లేక వడగట్టి వడగట్టి తెస్తిని దానిని కూడా ఎత్తుకొని పోయి వాని ముండకాడ పెట్టుకుని ఎట్లా నేను కాపురం చేసేది అని నెత్తిని కొట్టుకుని ఆడుస్తూ ఉండదు అమ్మ. ఆ పొద్దు మా ఇంట్లో పోయి రగల్లా పొద్దున కూడు అంటుంటే నేను తిట్టిని. అమ్మ మెతుకు ముట్టలేదు. మా నాయన ఆ రేయి కూడా ఇంటికి రాలేదు. తెల్లారి పొద్దు పొడిసే పొద్దుకు వచ్చినాడు. బింది ఏమైంది బా అని అడిగింది అమ్మ. నాకు తెలియదే అన్నాడు నాయన. నీకు తెలియక ఇంకెవరికి తెలుస్తుందే, ఏ దొంగలు వచ్చినా మన ఇంటికి సక్కాముట్లో పోగొట్టేసి వస్తువే, దాన్ని ఎన్ని అగసాటి పడి తెస్తున్నావు నీకేమి తెలుసు. 3 నెలలు నేను నా బిడ్డ కడుపు కట్టుకుని కూడేసిన దుడ్డుతో తెచ్చిన బిందిని సక్కాముట్టాటి కోసం నీ యదాన పెట్టుకుంటువే, నువ్వు బాగుపడతావా అంట అరిసింది అమ్మ. ఏందే నోరు చిచ్చుకుంటా ఉండవు లంజా అంటా వచ్చి కాలా చేత తన్నిడాడు నాయన. అడ్డం పోయిన నాకు కూడా కా 4 దెబ్బలు తగిలినాయి. ఇద్దరిని తన్నేసి ఆయన దావను ఆయన పోయేసినాడు. పండగ సంబరంలో అందరూ ఒక్క పొద్దులు ఉంటే బింది పోయిన ఏడుపులో నేను మా అమ్మ ఒక్క పొద్దు ఉంటే ఆ పొద్దు